ఎవరు చేయొద్దు అని. నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పర్ట్స్ అని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే, అందుకోసమే మేము ఎన్డీఎస్ఏ సలహా మీద పోతున్నాం. సరే, అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ అక్టోబర్లో 2023, అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7, 2023, అప్పుడు 23 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. అదేవిధంగా చాలా స్పష్టంగా 2019లోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజీలు, ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు, అసలు విచిత్రమైన విషయం. ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు. 9 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా వీళ్ళు వాళ్ళపై మేము కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పచెప్తామని చెప్పి వచ్చిండ్రు. మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పజెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది, మీరందరూ చూసినారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఇంకా విచిత్రమైన విషయం, ఇంకో విషయం, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 జూలై 2023 ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ తర్వాత ఏది జూలై 2023 ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ? కేసీఆర్. మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు, ఆ డేట్ తర్వాత ఇరిగేషన్కి నీళ్లు తగ్గించేసేయాలి, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దిస్ ఇస్ అన్ అఫీషియలీ ఆన్ రికార్డ్. 2 జూలై 2023 ఇప్పుడు నువ్వు వచ్చి లబో దివో మొత్తుకుంటే ఏమన్నట్టు? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. అదేవిధంగా తప్పుడు అంకెలు, నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయి ఇంకేదో అన్నాడు. డెఫినెట్లీ మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున, వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది. అది వర్షాలు తక్కువ పడ్డాయి, రిజర్వాయర్స్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. దాన్ని ఎంత ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవడానికి వేసవి కాలంలో ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండూ కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి. అదేవిధంగా మిషన్ భగీరథ అంటాడు, ఇంకో నాది పార్లమెంట్ అనుభవం చెప్పాలి. నేను పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిన, ఏమని, అసలు ఈ మిషన్ భగీరథకి ఎంత ఖర్చు పెట్టిన మీరు, ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు, ఎన్నిళ్ళకి నీళ్ళు ఇచ్చిండ్రు అని పార్లమెంటులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు, మొత్తం సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 99.9% ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినాడు వీళ్ళు. పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది. మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి, మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి
కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి, తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి. జూరాలలో ఈరోజు వరకు 2023-24లో వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీలు. గత ప్రభుత్వాలు ఎంత వచ్చినాయండి? గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం 154 టీఎంసీలు. 2023లో 1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 టైమ్స్. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్